హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తోటకూర పకోడి ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం దీనికి ముందుగా తోటకూర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాము ఇప్పుడు దానికోసం ఒక ఇది దంచుకొని పెట్టుకుంటున్నాము ఒక చిన్న మసాలా టైప్ దానికి అల్లం తెల్లుల్లి పచ్చిమిరపకాయ సోంపు జీలకర్ర వేసుకొని మొత్తం పేస్ట్లో దంచుకోవాలి ఇప్పుడు తోటకూరలో ఈ పేస్ట్ వేసుకొని కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి సాల్ట్ బియ్య శనగపిండి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ దీనికి నార్మల్గా వాటర్ ఏం యూజ్ చేయము తోటకూరలో ఉండే వాటర్ సరిపోద్ది కరివేపాకు వేసుకుంటున్నాము ఇప్పుడు ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ బాగా హీట్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి అప్పుడు దీనికి మంచి క్రిస్ప్ వస్తుంది మన పకోడీకి గట్టి పకోడీ కదా వేసుకుంటున్నాం ఇదిగోండి ఆయిల్ వే ఆయిల్ హీట్ చేసుకున్నాం ఇందులో పకోడీ వేసుకుంటున్నాము ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు తోటకూర తినని వాళ్ళు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు అసలు తోటకూరని కూడా మనకు తెలియదు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మంచి హెల్తీ రెసిపీ ఇదిగోండి తోటకూర పకోడీ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ